చనిపోయిన వారి బంగారం బట్టలు వస్తువులు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? మన కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే ఇక బాధ భరించలేనిది. వారి ఈ లోకాన్ని వీరు వెళ్ళిపోయాక వారి వస్తువులు దుస్తులు ఇవన్నీ మనకి వారిని గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే చనిపోయిన వారి బంగారం దుస్తులు వస్తువులు ఇంట్లో ఉంటే మంచిదా కాదా, ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి బంగారాన్ని వస్తువులను కుటుంబ సభ్యులు వాడుతూ ఉంటారు. చనిపోయిన వారి వస్తువులు దుస్తులలో వారి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అలాగే మనకు కనిపించని సూక్ష్మ ప్రతికూల శక్తులు వాటిలో ఉంటాయి. ఇంకా మనకు ఎంత ఇష్టమైనా వారు భౌతికంగా లేనప్పుడు వారి దుస్తుల్ని ధరించడం వారి వస్తువులను వాడుకోవడం వలన వారిని మనం పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లు అవుతుంది. తద్వారా మనతో పాటు మన చుట్టూ ఉండే ఇతర కుటుంబ సభ్యులను కూడా మానసికంగా డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. అందువల్ల చనిపోయిన వారి వస్తువులు ఇంకొకరు వాడడం అసలు మంచిది కాదు. మరి ఆ వస్తువులను ఏం చేయాలి? బంగారం వెండి ఆభరణాలు అవే వాడటం కాకుండా వాటిని కరిగించి కొత్తవి చేయించుకోవాలి. మిగతా వస్తువులు బట్టలు వదిలివేయడం లేదా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆత్మ మిగతా ప్రతికూల శక్తులు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఆ వ్యక్తి పూర్తిగా ఈ లోకం నుండి దూరమయ్యి మరుజన్మలో తన జీవితాన్ని తాను గడుపుతాడు. మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను దానం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం వారితో అనుబంధాన్ని మానుకోవాలి అని మన మనసుకు తెలియజేయడం. తద్వారా మన జీవితంలో ముందుకు సాగాలి. వారి జీవిత ప్రయాణం మనతో ముగిసిందని మరియు ఇప్పుడు వెళ్ళిపోయిన వారి ఆత్మ మనల్ని మరిచిపోయి వారి తదుపరి పునర్జన్మకు వెళ్ళాలని చెప్పడమే దీని వెనుక ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.